యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇవాళ లాంచ్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఒక మంచి డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంతవరకు 100% నేను ఛానల్ చేస్తున్నాను, తెలుగు ఛానల్స్లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎవరు ప్రొవైడ్ చేయలేదు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, చాలా తక్కువ పెట్టుబడితేనే, ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ అవసరం లేదు, ఎక్కువ మార్కెటింగ్ అవసరం లేదు, ప్రతి వ్యక్తికి నీడు ఉన్నటువంటి బిజినెస్. సో ఆ బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది ఏంటి అంటే రేడియేషన్. సో మొబైల్స్ చిన్నపిల్లలు ఎక్కువగా యూజ్ చేస్తుంటే ఆ రేడియేషన్ ద్వారా చాలా మంది పిల్లల యొక్క ఆరోగ్యం చెడిపోవడం జరిగింది. పెద్దలకు కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యి తలనొప్పి రావడం, లేనిపోని డిసీజెస్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. అలాగే రాత్రుల్లో సరైన నిద్ర లేకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి యాంటీ రేడియేషన్ ప్రొడక్ట్స్ అనేది రావడం జరిగింది. ఇందులో యాంటీ రేడియేషన్ చిప్, అలాగే యాంటీ రేడియేషన్ కార్డ్, అలాగే యాంటీ రేడియేషన్ మ్యాట్రిసెస్ అంటే మ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. ఈ యాంటీ రేడియేషన్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని మీరు తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఒకసారి స్క్రీన్ మీద చూడండి, యాంటీ రేడియేషన్ మ్యాగ్నెటిక్ బెడ్ అన్నమాట. దీంట్లో మీరు కనుక పనుకుంటే 100% 250 types ఆఫ్ డిసీజెస్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటటువంటి 250 types ఆఫ్ డిసీజెస్ అన్ని కూడా క్యూర్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లైసెన్సెస్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అలాగే మొబైల్లో రేడియేషన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మొబైల్ యాంటీ రేడియేషన్ డిటెక్టర్ అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ డిటెక్టర్తో మీకు మొబైల్లో ఎంత రేడియేషన్ వస్తుంది అనేది తెలుస్తుంది. అలాగే మల్టీ యాంటీ రేడియేషన్ డిటెక్టర్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది. ఇది ప్రతి దాంట్లో కూడా రేడియేషన్ ఉందా లేదా అనేది ఇది కూడా మీకు డిటెక్ట్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని కస్టమర్కి ఎంత రేడియేషన్ ఉండేదని చూపించవచ్చు. సో అలాగే మన దగ్గర ఉన్నటువంటి యాంటీ రేడియేషన్ చిప్ని కనుక మొబైల్కి అటాచ్ చేస్తే రేడియేషన్ ఎంతవరకు తగ్గిపోతుంది అనేది ఇదే మీటర్లో మీరు చూపించవచ్చు. అలాగే ఏటీఎం కార్డ్ లాగా ఉంటుంది, దీన్ని కూడా మీరు జోబిలో పెట్టుకుంటే కనుక ఇతర మొబైల్స్ దగ్గర నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ కావచ్చు, మన మొబైల్లో వచ్చేటటువంటి రేడియేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రెడ్యూస్ అయిపోతాయి. సో అలాగే బెడ్ చూపించాను కదా, ఇది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ అనమాట. యాంటీ రేడియేషన్ మ్యాగ్నెటిక్ బెడ్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో మనం లాంచ్ చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఈ బెడ్స్కి సంబంధించినటువంటి డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మీరు ఎవరైనా కానీ బెడ్స్ మీ ఓన్ బ్రాండ్ని వేసుకొని సేల్ చేసుకోవాలన్నా కానీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఐటెం మీద మీకు. అలాగే బ్రాస్లెట్స్ ఉంటాయి, ఈ బ్రాస్లెట్స్ కూడా యాంటీ రేడియేషన్కి సంబంధించినటువంటివి. అలాగే నీ పెయిన్ కనుక ఉంటే అక్కడ కూడా నీ పెయిన్కి వేసుకునేటటువంటి ఒక తొడుగు లాంటివి ఉంటాయన్నమాట. అటువంటివి రకరకాలైనటువంటి ఐటమ్స్, కొన్ని వందల రకాలైనటువంటి యాంటీ రేడియేషన్ ప్రొటెక్షన్ ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎవరైనా కానీ యాంటీ రేడియేషన్ ప్రొటెక్షన్ ఐటమ్స్ని పర్చేజ్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా, స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యి టోటల్ ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.